విడి న్యూస్ వార్తా తరంగాలు ఇది ప్రజల అంతరంగాలు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యూత్ జోడో బూత్ జోడో వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు తులసిరాజు ఆధ్వర్యంలో అమరచింత మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధికార ప్రతినిధి నాగరాజ్ గౌడ్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గ నాయకులు పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రామ్ సింగ్ పాల్గొన్నారు. ఆత్మకూరు అమరచింత నర్వ మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్న దోపిడీని ప్రజల ముందుకు తీసుకెళ్లి యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నాయో ప్రజలకు వివరంగా చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చే పథకాలను గురించి ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లు తిరిగి ప్రజలకు వివరంగా తెలియజేయాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటికి సాంగనింపుతామని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు అమరచింత నర్వ మండలాల అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లాజగా మరణం చూపడం అంటే నీవు ఎన్నెన్నో ఖర్చాలు పెట్టు ఎన్నెన్న ఇబ్బందులు పెట్టు కానీ అక్రమ సంపాదన సంపాదించిన అవకాశం వచ్చినప్పుడు టైం వస్తే కాళ్ళ కడపడేస్తే అది అన్ని మర్చిపోయి కాళ్ళ మధ్యలో ఉండి అదే మాదిరిగా నేను గట్టిగా చెప్తున్న మాటని అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిక్కాసైన కార్యకర్తలు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్టే ఉపయోగించుకున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా బాగుపడలేదు బతకలేదు. ఈ కార్యకర్తల ముఖంలో ఆనందం చూడండి. కానీ కష్టపడ్డానికి నేను గతంలో ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ ఏ గ్రామంలో కష్టపడ్డాడు కార్యకర్త ఉంటాడో రేపు రాబోయే రోజుల్లో భగవంతుడి కృపా కటాక్షం ఉంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో స్టేట్ లో అధికారం వస్తుంది. పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నా రేపు రాబోయే రోజుల్లో ఏ కార్యకర్త అయితే వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో కొట్లాడతారు ఏ కార్యకర్త అయితే కాంగ్రెస్ పార్టీ కోసం పోవడం చేస్తారు ఏ కార్యకర్త అయితే పార్టీ అవకాశం ఇచ్చినందుకు పనిచేస్తారు ఆ కార్యకర్త రేపు చెప్పింది గుర్తుపెట్టుకోవాలి. ఈయన కూర్చున్న ఎవరు కూడా సాధారణ కుటుంబంలో వచ్చి నేను కూడా చెప్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్విస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే వ్యవసాయ రైతుకి తాడిత పీడిత ప్రజలకి అగ్రవర్ణాల నిలుపుదలకి ప్రతి పేదవానికి ఒక ముద్ద నోట్లకు ఆనాడికే చేయకపోతుందంటే కాంగ్రెస్ సంక్షేమ పరాదన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తానుకోవాలన్నారా. నా కార్యకర్తతో ఒక విషయం నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ మీరు అధైర్యపడాల్సిన తీసుకొస్తుంది రైతులు కాపాడుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఆ రోజు
బ్యాంకులను జాతీయం చేసి ప్రతి కార్పొరేషన్ కూడా బ్యాంకులో అకౌంట్ ఇప్పించిన ఘనత ఇందిరా మోదీ కాంగ్రెస్ పార్టీ. అదొక్కటే కాకుండా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ చేస్తూ ప్రతి రైతు కష్టాలను గుర్తుపట్టి ఈ రైతు పడుతున్న ఇబ్బందులు ముఖ్యమైనవి ఏంటంటే ముఖ్యమైనది కరెంటు, కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాడు. ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి టౌన్ లో ఏ విధంగా అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిందో ప్రతి ఒక్కరి ఊరికి నేను నిలిచిన వస్తా, లేకుంటే మీ ఊర్లో మీరే పని చేసిన సంతోషం. కనుక ఈ యూత్ జోడో బూత్ జోడో కార్యక్రమానికి ప్రతి సీనియర్ నాయకుడు ప్రతి యూత్ కాంగ్రెస్ మిత్రుడు టైం కేటాయించి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వచ్చిన రామచంద్ర నాయక్ అన్న గారి సూచనల మేరకు ప్రతి ఒక్కరిని కష్టపడి ఈ మెంబర్షిప్ పెంచి రేపు పొద్దుగాల ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ రేపు పొద్దుగాల వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ అయ్యే విధంగా కష్టపడి పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ ఎమ్మెల్యే ఆర్డర్ ఏమంటున్న సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఏమంటే ప్రతి ఒక్కరు పనిచేస్తారు కానీ ఎవరో గుణం కట్టాల్సిన అవసరం ఉండకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇంకా చాలామంది కొన్ని వ్యవసాయ కార్యక్రమం రాలేకపోయారు, కనుక ఇక్కడ వచ్చిన ప్రతి మండలంలో నాకు తెలిసి ప్రతి మండలంలో ప్రతి విలేజ్కి ఒక్కరో ఇద్దరు వచ్చిర్రు. మీరు ఈ వార్తను తీసుకుపోయి ఇప్పుడు చాలా చక్కగా విడి న్యూస్ వార్తా తరంగాలు, ఇది ప్రజల అంతరంగాలు.